హే షోకు స్వాగతం. చైనా నుండి వచ్చిన తాజా అభివృద్ధిలో దేశం శుక్రవారం చంద్రుని యొక్క అవతలి వైపున దిగి తక్కువ వాటి మధ్య భౌగోళిక మరియు ఇతర వ్యత్యాసాలపై అంతర్దృష్టులను అందించే నమూనాలతో తిరిగి వచ్చే చంద్ర పరిశోధనను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. అన్వేషించబడిన ప్రాంతం మరియు బాగా తెలిసిన దగ్గరివైపు జనవరి 12, 2019న చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ జిన్హువా న్యూస్ ఏజెన్సీ ద్వారా అందించిన ఈ ఫోటో జనవరి 11న రోవర్ యుటు-2 తీసిన ఫోటోలో చాంగ్-4 ప్రోబ్ యొక్క చంద్ర ల్యాండర్ను చూపుతుంది. అలాగే గత వారం 3 చైనీస్ వ్యోమగాములు దాని భర్తీ సిబ్బంది రాక తర్వాత దేశం యొక్క కక్షలో ఉన్న అంతరిక్ష కేంద్రంలో 6 నెలల మిషన్ నుండి ఇంటికి తిరిగి వచ్చారు. చాంగ్-5 అనే పేరుతో ఉన్న ఈ ప్రోబ్ దక్షిణ ద్వీపం హైనాన్లోని వెన్చాంగ్ స్పేస్ లాంచ్ సెంటర్ నుండి ప్రయోగించాల్సి ఉంది. విజయవంతమైన చాంగ్-3 మరియు చాంగ్-4 మిషన్ల తర్వాత చంద్రునిపై దిగిన 3వ చైనా ప్రోబ్ ఇది. చాంగ్-5 ప్రోబ్ చంద్రునిపై సుమారు 2 సంవత్సరాలు గడిపి నమూనాలను సేకరించి ప్రయోగాలు చేస్తుందని భావిస్తున్నారు. తదుపరి విశ్లేషణ కోసం నమూనాలు భూమికి తిరిగి వస్తాయి. చాంగ్-5 మిషన్ చైనా అంతరిక్ష కార్యక్రమానికి ఒక పెద్ద ముందడుగు. చైనీస్ ప్రోబ్ చంద్రుడి నుండి నమూనాలను తిరిగి ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ మిషన్ చంద్రుని యొక్క చాలా వైపు మరియు బాగా తెలిసిన సమీప వైపు మధ్య భౌగోళిక మరియు ఇతర వ్యత్యాసాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.